सभी भेद की आत्माओं को अपने अव्यक्त स्वरूप को तैयार करना है, जो कि परम लाइट परम प्रकाश का है। अव्यक्त स्वरूप मतलब हमारा रियल स्वरूप, अव्यक्त स्वरूप की धारणा मतलब उसको धारण करना, उस पर बिलीव करना, उस पर विश्वास करना कि मेरे अंदर वो परम प्रकाश परम लाइट का दिव्य स्वरूप तैयार हो चुका है। हर पल भेद की कला के परम धाम से, भेद के दादाजी से, छोटू राम बापू जी से वो एनर्जी प्राप्त करना, उसको परिपूर्ण करने के लिए संकल्प करना, अनंत अनंत एनर्जियाँ भेद की कला के परम धाम से हमारे व्यक्त स्वरूप को तैयार करती जा रही है और हमारा व्यक्त स्वरूप बदलता जा रहा है। जैसे जैसे अव्यक्त स्वरूप तैयार होता जाएगा, मन बुद्धि संस्कार सब कुछ बदलता जाएगा। उसके सामने मन बुद्धि संस्कार का कुछ नहीं चलने वाला, क्योंकि अव्यक्त स्वरूप ही भेद का मूल स्वरूप है, भेद का परम लाइट परम प्रकाश का स्वरूप है। और जैसे जैसे उसके परसेंटेज, उसकी शक्तियाँ, उसकी एनर्जी बढ़ती जाएगी, धीरे धीरे हमारा स्थूल शरीर भी बदलता जाएगा। हमारा सूक्ष्म शरीर, कारण शरीर, महाकारण शरीर सब कुछ बदलता जाएगा, क्योंकि हम अपने मूल अस्तित्व को बना रहे हैं, तैयार कर रहे हैं अपने बिलीफ से, अपने विश्वास से, हमारे ज्ञान से, भेद की एनर्जी से, भेद के विश्वास से। तो व्यक्त में रह के अव्यक्त स्वरूप जब भी मौका मिले, जितना भी समय मिले, जहाँ पर भी हो, उसकी अनुभूति को बढ़ाते जाएं। अव्यक्त स्वरूप को धारण करना यही सबसे बड़ा पुरुषार्थ है, यही सबसे बड़ा मेहनत का कार्य है। अपने मूल स्वरूप को याद रखना, अपने मूल अस्तित्व को याद रखना ही सबसे बड़ा पुरुषार्थ है, क्योंकि माया बुद्धि घुमाती है, माया मन को घुमाता है। परंतु जितना हमारा बिलीफ, हमारा विश्वास, हमारी धारणा, हमारा आचरण, हमारा ध्येय जितना क्लियर होगा, उतना ही हम इतने मजबूत बनते जाएंगे और इन सभी चीज़ों से ऊपर उठ जाएंगे। अपने व्यक्त स्वरूप को हर दिन जैसे मोबाइल को चार्ज करते हैं, वैसे ही भेद की कला के परम धाम से जो पावर प्राप्त होगी वो हमारे मूल स्वरूप को जागृत करेगी, हमें चार्ज करती रहेगी। परम शांति। అనంత భాయి అమృత వేళ యోగంలో ఎటువంటి సంకల్పం చేస్తూ అవ్యక్త స్వరూపాన్ని ధారణ చేయాలో యోగా కామెంటరీ చెప్తూ యోగం చేయించినటువంటి హిందీ వీడియో, తెలుగు అనువాదం, యోగా కామెంటరీ. బేహద్ ఆత్మలందరూ అవ్యక్త స్వరూపాన్ని ధారణ చెయ్యాలి. అవ్యక్త స్వరూపం అనగా పరం లైట్ పరం ప్రకాశంతో ఉన్నటువంటి స్వరూపం. అవ్యక్త స్వరూపము బేహద్ ఆత్మల యొక్క రియల్ స్వరూపము. నేను అవ్యక్త స్వరూపంలో ఉన్నాను, నా ఆత్మ పరం లైట్గా, శరీరము కూడా ప్రకాశ స్వరూపంగా ఉన్నది. నా లోపల పరం లైట్ దివ్య ప్రకాశము చేరుతూ ఉంది. ప్రతి సెకండు బేహద్ కళ
పరంధామము నుండి పవర్ని బేహద్ దాదాజీ నుండి చోటూరామ్ బేహద్ ఆకారి బాపు నుండి శక్తిని నేను తీసుకుంటూ ఉన్నాను. నేను నా లక్ష్యమును పరిపూర్ణంగా చేసుకొనుటకు అనంత అనంత శక్తిని బేహద్ కళల పరంధామం నుండి పవర్ను తీసుకుంటూ నా అవ్యక్త స్వరూపమును తయారు చేసుకుంటూ ఉన్నాను. అవ్యక్త స్వరూపము లోకి పవర్లోకి నేను ఆత్మ మారిపోతూ ఉన్నాను. నా అవ్యక్త స్వరూపము తయారవుతూ ఉండుటతో నా పాత మన్ బుద్ధి సంస్కారాలు మారిపోతూ ఉన్నాయి. మనసు బుద్ధి సంస్కారాలు కొత్తగా పవర్ఫుల్గా జరుగుతూ ఉన్నాయి, తయారవుతూ ఉన్నాయి. నేను పరంప్రకాశ స్వరూపంలోకి వెళ్ళిపోతూ ఉన్నాను. నా యొక్క పరంప్రకాశం యొక్క స్వరూపము యొక్క పర్సంటేజీ శక్తి పెరుగుతూ ఉంటూ ఉంటే దీనితో నా స్థూల శరీరము కూడా మారిపోతూ ఉంది. సూక్ష్మ శరీరము కారణ శరీరము కూడా మారిపోతూ ఉంది. ఇప్పుడు మనం మన మూల స్వరూపమును తయారు చేసుకుంటూ ఉన్నాం. మనము జ్ఞానం పైన విశ్వాసంతో బేహద్ ఎనర్జీలో బేహద్ అవ్యక్త స్వరూపమును సమయం దొరికినప్పుడల్లా అనుభూతిని పొందుతూ ఉన్నాను. నేను బేహద్ విశ్వాసముతో అవ్యక్త స్వరూపాన్ని చేస్తూ ఉన్నాను. ఇదే చాలా గొప్ప పురుషార్థము. ఈ సాధనతో మనము మూల స్వరూపాన్ని స్మృతి చేస్తూ ఉన్నాను. మూల అస్తిత్వాన్ని స్మృతి చేస్తూ ఉన్నాను. మాయ బుద్ధిని పక్కకు తిప్పకుండా స్థిరంగా ఉంచుకొనుటకు నేను నా యొక్క ఆచరణను
ధారణను పెంచుకుంటూ ఉన్నాను. నా నమ్మకము ఇంకా దృఢమవుతూ ఉంది. మన ధ్యేయం ఎంత క్లియర్గా ఉంటుందో అంతగా ముందుకు వెళ్ళగలరు. అవ్యక్త స్వరూపాన్ని బేహద్ కళ పరంధామం నుండి చార్జ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. నేను మూల స్వరూపాన్ని జాగృతం చేసుకుంటూ ఉన్నాను. అన్నిటికీ స్థూలం నుండి అతీతంగా అవుతూ ఉన్నాను. బేహద్ పరం మహా శాంతి. బేహద్ పరం మహా శాంతి. బేహద్ పరం మహా శాంతి. పరం శాంతి. అనంతబాయి అమృతవేళ. యోగంలో ఎటువంటి సంకల్పం చేస్తూ అవ్యక్త స్వరూపాన్ని ధారణ చేయాలో యోగా కామెంటరీ చెప్తూ యోగం చేయించినటువంటి హిందీ వీడియో, తెలుగు అనువాదం, యోగా కామెంటరీ. బేహద్ ఆత్మలందరూ అవ్యక్త స్వరూపాన్ని